హాయ్ టు ఎవరివన్ ఈరోజు వీడియోలో ఐదో తరగతి తెలుగు తోట సాధన ఎనిమిదో యూనిట్ అయినటువంటి ఈజ్ పండగ సాధనాపత్రం ఒకటి నుంచి పన్నెండు వరకు అట్లాగే పత్రం నాలుగు ఏడు ఎనిమిది పాఠాల్లో ఉన్నటువంటి రెండు టాపిక్ల మీద పత్రం నాలుగు దీనికి సంబంధించినటువంటి విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మూడు నాలుగు ఐదో తరగతి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్షీట్స్ వాటికి సంబంధించిన వీడియోల కోసము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ కోసము టీచర్స్ స్టూడెంట్స్కి అప్ టు డేట్గా వచ్చేటటువంటి అన్ని రకాల టాపిక్లు సంబంధించిన వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం పత్రం ఒకటిలోకి వెళ్ళిపోదాం పత్రం ఒకటి చదవటం వ్యక్తపరచడం కింది సంభాషణలు ధారాళంగా చదవండి దిత్వాక్షర పదాల కింద గీత గేయండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి పేరాలు దిత్వాక్షర పదాలు వచ్చేసరికి వచ్చారు అక్కడ వాళ్ళ పెద్దనాన్న చేస్తున్నారు డప్పులు కొమ్ము బూర వినబడ్డాయి చేసుకుంటున్నారు పెట్టి ఎప్పుడు తర్వాత కింది వాక్యాలు చదవండి ఎవరు ఎవరన్నారతో అంటే ఈ డైలాగులు ఎవరు ఎవరితో చెప్పారు రాయండి అంటున్నారు ఇటుకలు పెట్టి చేస్తారా ఇవి అక్షయ పెద్నానతో అన్నది తర్వాత ఇలాంటి పండగ గురించి మేము ఎప్పుడూ వినలేదు క్రాంతి పెద్నాన్నతో అన్నది కింది ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు మొదటి ప్రశ్న క్రాంతి అక్షయలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు క్రాంతి అక్షయలు విజయవాడ నుండి పాడేరుకు వెళ్ళారు దారిలో క్రాంతి అక్షయ ఏం చూశారు డప్పులు తొడుములు కొమ్ముగూర మొదలైన వాయిద్య శబ్ద శబ్దాలతో కూడినటువంటి సందడిని క్రాంతి అక్షయ చూశారు పేరాలో ఏ పండగ గురించి చెప్పారు పేరాలో మనకి చెప్పిన పండగ విటీజ్ లేదా ఇటీజ్ పండగ గురించి చెప్పారు గీతంలో గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము పత్రం రెండు కింది సంభాషణలను ధారాళంగా చదవండి చదవటం అనేది విద్యార్థి కృత్యము తర్వాత కింది పదాలకు అర్థాలను జత చేయండి మొదటిది కుదురు అంటే ఇంటిలోని దేవుని మూల బోనం అంటే మామిడి ముక్కలు బియ్యం కలిపి పెట్టే నైవేద్యం తోరణాలు అంటే మామిడి ఆకులు దండగా గుచ్చటం కింది ఖాళీలని ఇచ్చినటువంటి పదాలతో నింపండి అని చెప్పేసి అంటున్నారు బియ్యంతో కలిపి మామిడి ముక్కలు వండుతారు ఉగాది తర్వాత నవమి మధ్య సమావేశం అవుతారు ఇంటి ముందు గోడలపైన ముగ్గులు ఉన్నాయి ఈ విధంగా పైన హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి ఖాళీలతో వీటిని పూరించవచ్చు పే పేపేర ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న బోనం అంటే ఏమిటి మామిడి ముక్కలు బియ్యం కలిపి వండి దేవునికి పెట్టే నైవేద్యం బోనం అంటే పండగ రోజు రైతులు వేటిని పూజిస్తారు పండగ రోజు రైతులు నాగలి మోకు పలుపు తాళ్ళు పార కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము పత్రం మూడు కింది సంభాషణను చదవండి తర్వాత మనకి కింది పదాలకు బహువచనాలు పేపేరాలో గుర్తించండి సంభాషణ చదవటం విద్యార్థి కృత్యము కింది పదాలకు బహువచనాలు పేపేరాల్లో గుర్తించండి మొదటిది వచ్చేసరికి రంగు రంగులు నెక్స్ట్ ఆకు ఆకులు బాణం బాణాలు చార చారలు విత్తనం విత్తనాలు ఈ విధంగా ఇచ్చిన పదాలకు బహువచనాల్ని పేపేరాలో మనం గుర్తించవచ్చు కింది వాటిని జత చేయండి దేవుని సన్నిధిలో పెట్టే వంటకం నైవేద్యం గ్రామస్తులందరూ ఊరేగింపుగా వెళ్ళటం కనుసు శంకరుడు లేక ఈశ్వరుడు శంకుదేవుడు మామిడి సీతాఫలం మొదలైన ఆకులు రొడ్డ కింది వాక్యాన్ని చదవండి ప్రశ్నకు సమాధానం వ్రాయండి రంగునీళ్ళు చల్లటానికి వేటిని ఉపయోగిస్తారు రంగులు బూడిద కలిపిన నీరు గొట్టాలతో నింపి రంగు నీళ్ళు చల్లుకుంటారు రొడ్డ కనుసు అంటే ఏమిటి రొడ్డ అంటే మామిడి సీతాఫలం ఆకులు కనుమ అంటే ఊరేగింపు గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము సాధన పత్రం నాలుగు కింది సంభాషణను చదవండి విద్యార్థి కృత్యము కింది క్రియాపదాలకు వ్యతిరేక పదాలు పేపేరాలు ఉన్నాయి గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు జరుపుకోరు దానికి వ్యతిరేక పదం జరుపుకుంటారు ఊగరు ఊగుతారు కట్టరు కడతారు చల్లరు చల్లుతారు నెక్స్ట్ చేయరు చేస్తారు వెళ్ళరు వెళతారు ఇలా వాటికి వ్యతిరేక పదాలను పేపేరలో మనం గుర్తించవచ్చు కింది పదాలకు అర్ధాలు రాయండి ఎగతాళి ఎగతాళి అంటే హేళన చేయటము మారు అంటే బదులు తిరిగి సమాధానం చెప్పడము బొంగు వెదురు గెడ వెదురు కర్ర కింది వాక్యాలను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి మధురి ప్రశ్న నూరు ఇటీస్ రోజున ఏమి చేస్తారు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు వచ్చే పోయే వారిపైన వెదురు గొట్టాలతో నీళ్లు చల్లుతారు వెదురు కర్రకు తాళ్లను కట్టి ఊయలగా చేసి ఊగుతారు పండగలు దేనికి ప్రతీకలు పండగలనేవి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము సాధనపత్రం ఐదు పేరా చదవండి కింది పదాలను సరైన చోట రాయండి డాష్ ప్రత్యేక నృత్యరీతులు ఉంటాయి గిరిజనులకి వారు డాష్గా నృత్యం చేయురు జంటలగా నృత్య ప్రాంతం దగ్గర డాష్ వాళ్ళుగా చుట్టూ తిరుగుతారు ఎడమ చేతి వాళ్ళుగా స్త్రీ డాష్ వేరువేరుగానే నృత్యం చేస్తారు స్త్రీ పురుషులు వేరువేరుగానే నృత్యం చేస్తారు కింది వాక్యాలను చదవండి పాఠం ఆధారంగా సరైన వాటికి టిక్ పెట్టండి తప్పుగా ఉన్న వారికి ఇంటూ మార్క్ పెట్టండి మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఈజ్ పండగ జరుపుతారు సరైనది బోనాన్ని రెండో రోజు విప్పుతారు తప్పు మూడవ రోజు రొడ్డ కనుసు అంటారు తప్పు వీరు పండగలు నాలుగు రకాలుగా ఉంటాయి తప్పు బావ మరతలు వదిన ఆడబిడ్డలు తాడు ఆట ఆడతారు సరైనది కింది పదాలను చదవండి ఏ పండగకు సంబంధించిందో రాయండి మూడు బాక్సుల్లో ఇటీజ్ పండగ సంక్రాంతి ఉగాదికి సంబంధించిన కొన్ని వార్డ్స్ ఇచ్చారు ఏ పండుగకు సంబంధించిన వార్డ్స్ని వాటి కింద రాయమంటున్నారు ఇటీజ్ పండుగ సంబంధించిన వార్డ్స్ వచ్చేసరికి మనకి బోనం నైవేద్యం కుదురు రొడ్డ కనసు సంక్రాంతికి సంబంధించి మనకి గాలిపటాలు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు గంగిరెద్దులు ఉగాదికి వేప పువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం ఈ విధంగా ఏ పండగకి సంబంధించినటువంటి పదాలను ఆ పండగ ఎదుర్కొంటా ఉన్నటువంటి బాక్స్లో మనం ఫిల్ చేయచ్చు సాధన పత్రం వారు పాఠం ఆధారంగా కింది ఖాళీని పూరించండి ముఖము శరీరం అంతా డ్యాష్ పూసుకుంటారు నలుపు తెలుపు వెదురు గొట్టాల్లో డాష్ నింపుకుంటారు ముఖము శరీరం అంతా నలుపు తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు ఎదురు గొట్టాలలో రంగులు బూడిద కలిపినటువంటి నీరుని నింపుకుంటారు ఇంటికి వెడుతుంటే దారిలో డప్పులు తుడుములు కుమ్మి శబ్దాలు బోర వాయిద్యాలు వినబడ్డాయి దేవుని ఆలయం చుట్టూ విత్తనాలు చల్లి మిగిలిన విత్తనాలు వారం రోజుల తర్వాత రైతులకు పంచుతారు కింద ఒక పేరా ఇవ్వటం జరిగింది ఈ పేరాకి ప్రశ్నలు తయారు చేయండి అని చెప్పేసి అంటున్నారు మొదటి ప్రశ్న గిరిజన నృత్యాలలో ప్రత్యేకమైనది ఏది వీరి నృత్యంలో ఎవరెవరు పాల్గొంటారు మూడవ ప్రశ్న దింసా నృత్య నృత్యం గిరిజనలో దేన్ని పెంపొందిస్తుంది దింసా నృత్యంలో ఏ ఏ వాయిద్యాలు ఉపయోగిస్తారు ఈ విధంగా పేరాని చదివి ప్రశ్నలు తయారు చేయొచ్చు తర్వాత కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న కొండలు లోయ ప్రాంతాల్లో ఏ ఏ కాలంలో మరింత అందంగా ఉంటాయి వర్ష శిశిర ఋతువుల్లో మరింత అందంగా ఉంటాయి కొండ ప్రాంతాలు లోయ ప్రాంతాలు అక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది అక్కడ ప్రకృతి సూర్యోదయము సూర్యాస్తమయాలతో రమణీయంగా ఉంటుంది జలపాతాలు ఎలా ఉన్నాయి జలపాతాలు ఎంతో మనోహరంగా ఉంటాయి సాధన పత్రం ఏడు పదజాలం కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి మొదటిది శ్రీకాకుళం శ్రీకాకుళం ప్రకృతి రమణీయ ప్రదేశం మామిడికాయ నూజివీడు మామిడికాయలకు ప్రపంచ ప్రసిద్ధి ప్రయాణం విమానంలో ప్రయాణం బహుపసందు విత్తనాలు విత్తనాలు మంచివైతే పంట బాగుంటుంది డప్పులు ఊరేగింపులో డప్పులు మోగిస్తారు ఇక్కడ డబ్బులో పడింది ఇది తప్పు డప్పులు ఉప్పు వంటలో ఉప్పు లేనిదే రుచి ఉండదు విజయం కష్టపడితే విజయం సాధిస్తాం గౌరవం విద్య గౌరవాన్ని ఇస్తుంది పరస్పరం అన్ని దేశాలు పరస్పర స్నేహభావంతో మెలగాలి కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలు ఒకే రకంగా కనిపించినా అర్థం వేరు కింది పదాలతో భిన్నార్థ వాక్యాలను రాయండి అంటే తెలుపుతో రెండు అర్థాలు వచ్చే విధంగా రెండు వాక్యాలు తెలుపు మూడు రంగుల జెండాలో తెలుపు స్వచ్ఛతకు నిదర్శనం ఇక్కడ తెలుపుకి ఇంకొక వాక్యము మంచి మాట వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది ఇక్కడ తెలుపుతుంది అంటే తెలియజేయటం పెరుగు కాశీలోని తెల బాండేశ్వరుడు రోజు రోజుకి పెరుగుతున్నాడు పెరగటం అంటే సైజు పెరగటం పెరుగు పాలు తోడేస్తే పెరుగు తయారవుతుంది అంటే ఒక ఆహార పదార్థము చెప్పు కాళ్ళకి చెప్పులు అవసరము నెక్స్ట్ చెప్పు ఎల్లప్పుడూ నిజమే చెప్పు ఈ విధంగా రెండు కూడా వేరే అర్థంతో రెండు వేరు వేరు వాక్యాలని రాయచ్చు సాధన పత్రం ఎనిమిది కీలక పదానికి సంబంధించినటువంటి పదాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి పండగ అనే కీవర్డ్కి వాడికి సంబంధించి పండగ సంస్కృతి పిండి వంటలు కొత్త బట్టలు సందడి బంధువులు గుడి ఊరేగింపు ఆశీస్సులు ఇవన్నీ కూడా పండగకు సంబంధించినటువంటి పదాలు వాటిని ఉపయోగించుకుని సొంత వాక్యాలు రాస్తే పండగ రోజున ఎన్నో పిండి వంటలు వండుకుంటాము పండగ రోజున ఇల్లు చాలా సందడిగా ఉంటుంది పండగ రోజున గుడికి వెళ్తాము పండగ రోజున ఇంట్లో పెద్దల ఆశీసులు పొందుతాము పండగ రోజున కొత్త బట్టలు కట్టుకుంటాము పండగ అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగము పండగ రోజున దేవుని ఊరేగింపు జరుగుతుంది పండగ రోజున బంధువులు వస్తారు ఈ విధంగా పండగ అనేటువంటి ఒక కీవనను ఉపయోగించుకుని సొంత వైక్యాలు రాయొచ్చు కింది పదాలను చదవండి వాటితో ముందు నుండి చదివితే ఒక అర్థం వెనక నుండి చదివితే మరొక అర్థం వచ్చే పదాలను కొన్ని రాయండి వాటిని గుర్తించండి మొదటిది రుచి వెనక నుంచి ఏమి రాస్తే చిరు కలప పలక పాట టప పడగ గడప దినం నంది తుడుము ముడుతు పండగ గడుపం ఈ విధంగా అక్షరాలను మార్చి ముందు వెనక వాటితో కూడా అర్థవంతమైనటువంటి వాక్యాలని సారీ పదాలని మనం రాయొచ్చు సాధన పత్రం తొమ్మిది మాటల తమాషా కింది వాక్యాలను చదవండి ఖాళీలని పూరించండి కర్ర కాని కర్ర జీలకర్ర కారం కాని కారం మమకారం లేదా గుణకారం అని కూడా అనుకోవచ్చు కాయ కాని కాయ టెంకాయ కోడి కాని కోడి పకోడి దారం కాని దారం ఆధారం దూరం కాని దూరం సింధూరం పట్టిక చదవండి పదాల ఆధారంగా వీలైనటువంటి వాక్యాలను రాయండి నేను ఆటోలో సంతకు వెళ్ళాను ఉదాహరణ తరుణ్ బస్సులో ఊరికి వెళ్ళాడు విజయ్ కమల్ విజయ్ కమల ఆటోలో జాతరకు వెళ్ళారు ఆటోలో ఇక్కడ సింధు నడుచుకొని సంతకు వెళ్ళింది నేను నడుచుకొని సంతకు వెళ్ళాను నేను రైల్లో ఊరికి వెళ్ళాను విజయ కమల బస్సులో ఊరికి వెళ్ళారు సింధు ఆటోలో సంతకు వెళ్ళింది ఈ విధంగా పెయిన ఉన్నటువంటి పట్టిక ఆధారంగా వీలైనటువంటి వాక్యాలను మనం తయారు చేయొచ్చు సాధనపత్రం పది స్వీయ రచన సాధనపత్రం పది స్వీయ రచన కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న ఇటీజ్ పండగను ఎప్పుడు చేసుకుంటారు మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు కుదురు వద్ద ఏం పెడతారు దాన్ని ఎలా తయారు చేస్తారు కుదురు వద్ద బోనం పెడతారు దాన్ని మామిడి ముక్కలను మొక్కలు అనబడింది ఇక్కడ ముక్కలు బియ్యంతో కలిపి తయారు చేస్తారు రెండో రోజు పండగని ఎలా జరుపుకుంటారు రెండో రోజు రొడ్డ కనుసు చేస్తారు అంటే మామిడి సీతాఫలం మొదలైన ఆకులను కట్టుకొని తలకు పక్షి ఈకలు పెట్టుకొని ముఖంపై నలుపు తెలుపు రంగు చారలుగా పూసుకొని రంగులు బూడిద కలిపిన గొట్టాలతో రంగులు బూడిద కలిపిన నీళ్లు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు పెద్ద పనసకాయి తలగా చేసి దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరికి వెళ్తారు ప్రతి ఇంటి నుండి గుప్పడె బియ్యం సేకరించి గుడి దగ్గర వండి శంకుదేవునికి నివేదన చేస్తారు అది ప్రసాదంగా తింటారు ఈ విధంగా పండగ జరుపుకుంటారు ఇటీస్ పండగ చివరి రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు చివరి రోజున మారు ఇటీస్ లేక నూరు ఇటీజ్ అంటారు ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు వెదురు గొట్టాలతో వచ్చే పోయే వారిపై నీళ్లు చల్లుతారు వెదురు కర్రకి తాళ్లను కట్టి ఊయలగా చేసి ఊగుతారు మీరు జరుపుకునే ఒక పండగ గురించి రాయండి మన పండగలలో దసరా ఒకటి ఇది పాడ్యం నుండి నవంబరుకు తొమ్మిది రోజులు జరుగుతుంది అందుకే దేవీ నవరాత్రులు అంటారు జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమ రోజున విజయం సాధించింది అందుకే పదవ రోజు విజయదశమి అంటాము ఈ పండగ శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ పండగ రోజుల్లో దేవికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజలు చేస్తారు విజయదశమి నాడే రాముడు రావణాసురునిపై విజయం సాధించాడు అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టుపైన పెట్టిన ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు కూడా ఈరోజే అందువలన జమ్మి ఆకులతో ఈరోజు పూజ చేస్తే మంచి జరుగుతుంది అంటారు సాధన పత్రం పదకొండు సృజనాత్మకత ఇటీజ్ పండగ గురించి చిన్న వ్యాసం రాయండి ఇటీజ్ పండగ విశాఖ విజయనగరం జిల్లాలోని మన్యం ప్రజలు జరుపుకునే పండుగ సంవత్సరంలోని పన్నెండు నెలల్లో నాలుగో నెల పేరు విటీజ్ ఈ నెలలో జరుపుకునే పండుగ ఇది ఈరోజు రైతులు వారి పనిముట్లను దేవుని దగ్గర పెట్టి పూజిస్తారు మామిడి ముక్కలలో బియ్యం కలిపి వండి భోజనం చేసి వారు సంకుదేవునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు ఈ పండగనే వీరు ఏడు రోజుల పాటు జరుపుతారు రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు మూడు నుండి ఏడవ రోజులోపు ఏదో ఒక రోజు గ్రామస్థులందరూ వేటకు వెళ్తారు చివరి రోజు మా ఇటీజ్ లేదా నూరు ఇటీజ్ చేస్తారు కింద చిత్రాల ఆధారంగా మాస్క్లు తయారు చేయండి ఇది విద్యార్థి కృత్యము పత్రం పన్నెండు భాషాంశాలు కింది ఖాళీలలో సరైనటువంటి విభక్తి ప్రత్యయాలను రాయండి మట్టితో బొమ్మలు తయారు చేయవచ్చు జానకి లలిత కంటే మూడేళ్ళ పెద్ద నా సంచిలో పది పుస్తకాలున్నాయి వెంకట్రావు ముఖం కోపంతో ఎర్రబడింది జ్వరం రావటం వల్ల రవి బడికి వెళ్ళలేదు కింది వాక్యాలను చదవండి విభక్తి ప్రక్రియ కింద గీత గీయండి రాజు గురించి వాళ్ళమ్మ బడికి వెళ్ళింది గురించి కి పాప కోసం వాళ్ళ నాన్న బొమ్మలు తెచ్చారు కోలు అనిలు అమ్మతో బజారుకు వెళ్ళాడు తో పట్టణాల కంటే పల్లె వాతావరణం అందంగా ఉంటుంది కంటే పిల్లలు బడిలో చదువుతున్నారు లో నేను నేర్చుకు నేను నేర్చుకున్నవి విద్యార్థి కృత్యము స్పందన పత్రం నాలుగు ఏడు ఎనిమిది పాఠాలు కింది పద్యం చదవండి ప్రశ్నలకు జవాబు రాయండి చేజెక్కినటువంటి శత్రువుని ఏమి చేయాలి కీడి చేయకుండా తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపాలి కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి కీడు మేలు శత్రువు మిత్రుడు పమ్మనుట రమ్మనుట కింది పేరాన్ని చదవండి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి ఇటీజ్ పండగ రెండో రోజు ఏం చేస్తారు ఇటీజ్ పండగ రెండో రోజు రొడ్డ కనుసు అంటారు రొడ్డ అంటే మామిడి సీతాఫలం మొదలగు ఆకులు కనుసు అంటే ఊరేగింపు రెండో రోజు ఒళ్ళంతా ఆకులు కట్టుకుంటారు తలకి పక్షి ఈకలు కట్టుకుంటారు మామిడి ఆకులను ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు ఎలా ఉపయోగిస్తారు పండగ రోజుల్లో ఇంట్లో ఏదైనా శుభకార్యాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చక్కగా పురి కోసతో ఒక్కొక్క కాకుని కలుపుతూ తోరణాలుగా కట్టి గుమ్మాలకు వాకిళ్ళకు ఉపయోగిస్తారు కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం బడి బడి దేవాలయంతో సమానం పాటలు పాటలు ఆనందాన్ని కలిగిస్తాయి విత్తనాలు మంచి విత్తనాలు మంచి వంటకు కారణమవుతాయి పద్యాలు శతక పద్యాలు నీతిని బోధిస్తాయి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి మీరు జరుపుకునే ఒక పండగ గురించి రాయండి మన పండుగలలో దసరా ఒకటి ఇది ఆశ్వేద శుద్ధ పాడ్యమి నుండి నవంబర్ వరకు తొమ్మిది రోజులు జరుగుతుంది అందుకే దేవీ నవరాత్రులు అంటారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమి రోజున విజయం సాధించింది అందుకే పదవ రోజున విజయదశమి అంటారు ఈ పండగ శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇస్తుంది ఈ పండగ రోజుల్లో దేవికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజలు చేస్తారు విజయదశమి నాడే రాముడు రావణాసురునిపై విజయం సాధించాడు అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టుపై ఉన్నటువంటి ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు కూడా విజయదశమి అందువల్ల జమ్మి ఆకులతో ఈరోజు అందువల్ల జమ్మి ఆకులతో ఈరోజు పూజ చేస్తే మంచి జరుగుతుంది అంటారు అప్పిచ్చివాడు వైద్యుడు పద్యభావం రాయండి ఓ మంచి బుద్ధి గలవాడ అవసరానికి అప్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు అనేది ఈ యొక్క పద్యభావం ఇది మనకి ఇట్ ఈజ్ పండగ సాధనాపత్రం ఒకటి నుంచి సాధనాపత్రం పన్నెండు వరకు ఉన్నటువంటి సాధనాపత్రాలు అట్లాగే ఏడు ఎనిమిది పాఠాలకు సంబంధించినటువంటి పత్రం నాలుగుకు సంబంధించినటువంటి వివరణ ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే